ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి అక్వా ఎక్స్పో యొక్క ఎగ్జిబిషన్ చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ. మరి దీని ద్వారా ఏవైతే మత్స్యమిత్ర కార్మికులు ఉన్నారు వాళ్ళకి చాలా బెనిఫిట్ జరుగుతూ ఉంది. మత్స్యమిత్ర కార్మికులకు చాలా విషయాలు తెలియకుండేది ఇది వరకు. మరి ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకోవడము, తెలుసుకొని ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి మేము కూడా ఈ వర్క్ చేయడం జరుగుతూ ఉంది. మరి జనాభాలో సగభాగం మహిళలు, అదేవిధంగా ముదిరాజు, మేము ముదిరాజు, నేను ముదిరాజు మహిళా అధ్యక్షురాలని రాష్ట్ర తెలంగాణ స్టేట్. నా పేరు మందుల వరలక్ష్మి. మరి ఈ మా కమ్యూనిటీలో కూడా 40 లక్షల మంది జనాభా ఉంటే అందులో సగభాగం 20 లక్షల పైన మేము మహిళలు ఉన్నాము. మేము మత్స్యమిత్ర గ్రూప్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎంటైర్ తెలంగాణ స్టేట్లో డిస్టిక్ తిరిగి చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా మేము ఎగ్జిబిషన్ గురించి, మన ఈ యొక్క అక్వాకల్చర్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. అక్వాకల్చర్ ద్వారా దేశాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధే కాకుండా మనకు ఆరోగ్యాభివృద్ధి కూడా ఉంది. అది ఎలా ఏ విధంగా అనేది మేము ఇక్కడ ఎగ్జిబిషన్కు మా వాళ్ళని తీసుకురావడం, వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలిపించుకోవడము, వాళ్ళందరికీ విషయాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ ఇనాగ్రల్ ఫంక్షన్ అయినప్పటికీ చాలా పెద్ద సంఖ్యలో చాలామంది హాజరయ్యారు. మహిళలు కూడా చాలామంది వచ్చారు ఇవాళ. అదేవిధంగా రేపు ఇంకా ఉంటారు. లాస్ట్ డే అంతకంటే ఎక్కువ సంఖ్యలో వస్తారు. ముఖ్యంగా దీని ద్వారా చాలా మాకు మేలు జరుగుతూ ఉంది. చాలా తెలియని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎగ్జిబిషన్ ఒక్కొక్క స్టాల్ తిరిగి మా వాళ్ళు చూడడం, నేర్చుకోవడం, అదేవిధంగా ఇక్కడ పాంప్లెట్స్ కూడా మేము తీసుకోవడం, మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా లీజర్ టైంలో ఇవి చదువుకొని మేము మా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ గవర్నమెంట్కు, అదేవిధంగా రాజ్యసభ ఎంపీ బండా ప్రకాష్ గారికి, అదేవిధంగా ఫార్మర్ మినిస్టర్ గారైనటువంటి ఈటల రాజేందర్ గారికి, ఫార్మర్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, కమిషనర్ సువర్ణ మేడం గారికి, ఈ ఏర్పాటు చేసిన అక్వాఫ్రెష్ మేనేజ్మెంట్కి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.